హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రైస్ రోటీ చపాతీ ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లివర్ టమోటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ మనం చికెన్ లివర్ ఫ్రైనే టేస్ట్ చేస్తూ ఉంటాము ఒకసారి మీరు ఇలా డిఫరెంట్గా చికెన్ లివర్ అండ్ టమాటో కర్రీని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఒక కప్పు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మీరు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని ఒకసారి మీరు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్కి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి లివర్తో మీరు ఎలాంటి కర్రీ చేసుకున్నా కూడా కరివేపాకు వేసుకుంటే మనకి ఆ లివర్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మీరు ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా నేను ఇలా సన్నగా చాలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను మీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకోకుండా పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇవి వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీరు కుక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి టమాటా అనేది ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది ఇలా చక్కగా టమాటా అనేది కంప్లీట్గా మగ్గిపోవాలి అందుకనే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా ఫస్టే నేను లివర్ని వాష్ చేసి తీసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుంటే మీకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ లివర్ని కూడా వేసేసుకొని ఒకసారి మీరు అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్కి కారం లేదా మీ స్పైసీనెస్ని బట్టి కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లివర్ ఫ్రైలో కానీ లివర్ కర్రీలో కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీరు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మనకి కొంచెం వాటర్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీరు కుక్ చేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి మనకి ముక్క అనేది చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయితే మనకి సరిపోతుంది ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కొంచెం పులుసుగా ఉండాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి లేదు ఇంకొంచెం మాకు తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఉంచుకోండి ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను సో ఎంతో టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని మీరు వేడి వేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే దీన్ని రైస్లోకి రోటీ చపాతి ఎందులోకి తీసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్